వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 29/11/2022 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి పగలు 3:51 వరకు. శ్రవణం నక్షత్రం పగలు 1:45 వరకు. మంగళవారం కార్తికేయ స్వామిని పూజించినట్లయితే మీ మనోవాంఛలు నెరవేరుతాయి. మేషం, బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు అధికం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాల్లో అప్రమత్త ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వృషభం, వస్త్ర ఫ్యాన్సీ మందులు పచారి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. అకారణంగా మాట పడవలసి ఉంటుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఒక నష్టం మరో విధంగా భర్తీ చేయగలుగుతారు. దూర ప్రయాణాల్లో పరిచయాలు వ్యాపకాలు బలపడతాయి. మిథునం, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సంతానం విజయం సంతోషాన్ని ఇస్తుంది. దైవ దర్శనంలో ఒకంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలం అవుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రయాణాలు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. కర్కటకం, ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. సహస్ర సాంకేతిక మెడికల్ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయడం మంచిది. స్త్రీలకు సంఘంలోనూ బంధువుల్లోనూ ఆదరణ గుర్తింపు లభిస్తాయి. సింహం, ఉద్యోగస్తులు ఒత్తిడి ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. సోదరి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. హోల్సేల్ వ్యాపారులు స్టాకిస్టులకు అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారి తీరుకు అనుగుణంగా మెలగండి. వాణిజ్య ఒప్పందాలు, స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కన్య, ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. సమయానికి కావలసిన వస్తువులు పత్రాలు కనిపించకపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం వేడండి. వస్త్ర బంగారు ఎలక్ట్రానిక్ వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ పుణ్య సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. తుల, భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. వస్త్ర బంగారు వెండి వ్యాపారులకు పనివారులకు చికాకులు తప్పవు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృశ్చికం, సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయించాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తించుకోవాలి. విందులు వినోదాలు అధిక వ్యవహరించడం వల్ల భంగపాటుకు గురికాక తప్పదు. ధనస్సు, ఎల్ఐసి పోస్టల్ ఇతర ఏజెంట్లకు బ్రోకర్లకు ఆశాజనకం. సిమెంటు, కలప, ఐరన్, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చటవిడిగా వ్యయించేస్తారు. విద్యార్థులకు క్రీడలు వినోదాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. మకరం, ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. వృత్తులు చిరు వ్యాపారులకు సంతృప్తి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. ఆత్మీయులకు ఒక సుఖ్య సమాచారం అందించడం వల్ల మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. కుంభం, బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామికం కంటే సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. విందు వినోదాల్లో అతిగా వ్యవహరించడం వల్ల మాట పడక తప్పదు. ఇంటర్వ్యూలు నిరుద్యోగులకు కలిసి వస్తుంది. రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీనం, స్త్రీల రచనలు, వ్యాసాలు, చేతి వృత్తుల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారులు గుర్తిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలబొద్దుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యమని గమనించండి. ధన్యవాదాలు.